ఇదంతా ఎక్కువ చేస్తున్నారా ఇలా అంటే ఈ దేశం కోసం. కానీ తర్వాత నాకు అర్థం ఏంటంటే వాడు ఈ దేశం కోసం కాదు, ఈ దేశం హిందూ దేశంగా ఉండటం కోసం చేస్తున్నాడు. హిందూ దేశం అంటే నష్టం ఏంటి? అక్కడ పాకిస్తాన్ ఉంది, మంది హిందుస్థాన్ ఉంది, పెద్ద నష్టం ఉంది అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న రెండు చదువు వినిపిస్తున్నాం. అందులో తప్పేం లేదండి. ఆ రకంగా ఉంటే ఏడు తప్పు, గోల్వాల్కర్ చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది అనుకుంటే ఓకే మీరు ఇటు జాయిన్ అవ్వండి. లేదు ఇది నిజం కాదా, ఇది కరెక్ట్ కాదేమో, ఇలా జరిగితే ప్రమాదమేమో అని కానీ అనుమానం వస్తాయి. ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా తల కట్టుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న స్థాయి నుంచి మొదలైంది, ఆ ప్రిన్సిపుల్ వదిలిపెట్టలేదు కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఆ ప్రిన్సిపుల్ నుంచి డైవర్ట్ అవుతున్నాడు అని అనుమానం రాగానే ఇదో ఇదో బుక్ వచ్చింది, ఇది జస్ట్ వచ్చిన 4 రోజులు అయింది, జుగంబంది అని వినయ్ సీతాపతి పివి నరసింహారావు మీద హాఫ్ లైన్ అని రాశాడు. ఇతను ఫారంలో చదువుకుని వచ్చాడు, బాగా రీసెర్చ్ చేస్తాడు. ఓ బుక్ రాయాలంటే ఓ 10 లైబ్రరీలు తిరుగుతాడు, 100 మంది ఇంటర్వ్యూ చేస్తాడు, ఎవరెవరు చేశాడో కూడా బుక్లు ఉంటాయి, ఏ లైబ్రరీలో ఏ పుస్తకంలో తీసాడో కూడా ఉంటుంది. ఇవి వల్లీశ్వరం అని చెప్పి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈనాడులో పనిచేసేవాడు, చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయన తెలుగులో రాశాడు. ఇది వినయ్ సీతాపతి రాసిన బుక్. ఈ బుక్ బీజేపీకి అగ్రెస్ట్ గారు. ఆయన బీజేపీలో ఏం జరిగింది, జుగల్బంది అంటే ఇద్దరు వాద్యకారు కలిపి చేస్తారు, బాలమురళ కృష్ణను భీమసేన్ జోషి కలిపి పాడారు అనుకోండి, దాన్ని జుగల్బంది అంటారు. ఇద్దరు నార్త్ ఇండియా స్టైల్, ఇద్దరు సౌత్ ఇండియా స్టైల్. అలాగే అద్వానీ వాజ్పేయి కలిసి ఎలా నడిపారు బీజేపీని, జుగల్బంది అని పేరు పెట్టారు. ఇది మీరైతే చదవండి, ఎవరు బీజేపీలోకి వెళ్దాం అనుకుంటున్నారు. వాజ్పేయి కొంచెం తేడా వచ్చి ఉదారవాది అవుతున్నాడు అని అనుమానం రాగానే వాజ్పేయి స్ట్రోక్, అద్వానీ అనేవాడు జిన్నా మంచివాడు అని రాశాడు. జిన్నా కూడా అతను మతతత్వవాది కాదు అని ఆయన రాసిన బుక్ లో ఒక లైన్ రాశాడు. వెంటనే అద్వానీ గారిని మేమంతా పార్లమెంట్ లో ఉండగానే ప్రతిపక్ష నాయకుడు తీసి తొలగించేశారు, తొలగించి సుష్మా స్వరాజ్ పెట్టారు. మోడీని ఆర్ఎస్ఎస్ నుంచి పంపించడానికి కారణం కూడా వాజ్పేయి టైంలో కొంచెం డైవర్ట్ అవుతుంది, మన ఆసియాల నుంచి కొంచెం పక్కకి వెళ్తున్నట్టుంది అని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మోడీని పంపించారు. చక్కపెట్టారు. ఇది మంచిదే అనుకున్న వాళ్ళకి తప్పు లేదు. ఇదేంట్రా ఎలా చేస్తున్నారంటే అనుకుంటే మాత్రం వసుదైక కుటుంబం అన్నది మన ఎప్పుడు ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ మనకి ముందు నుంచి ఉన్నటువంటి మాట. ఎవరు మాండూకోపనిషత్తులో ఉంటారు దేశాయి గారు చెప్తున్నారు, వసుదైక కుటుంబం అన్న మాట. గురూజీ గోల్వాల్కర్ గారు దానికి వ్యతిరేకం. మన పార్లమెంట్ గేట్లోనే రాసుకుంటుంది వసుదైక కుటుంబం. ప్రపంచం ఈ గ్లోబ్ అంతా వసుదంతా ఒక కుటుంబం ఉన్న దానికి ఆయన ఎగరేస్తుంది. అందుకని ఆయన ఏం చెప్తారంటే వసుదైక కుటుంబం అనే భావన, సపోజ్ ఒక యుద్ధంలో సైనికాధికారి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, వసుదైక కుటుంబం అనుకుంటే తన దేశాన్ని సంరక్షించుకుందామని ఎందుకు అనుకుంటాడు? అందుకని వసుదైక కుటుంబం కాదు, ఇది ఒక నాటకం. వాడి గెలిస్తే నష్టం ఏంటి, మనం గెలిస్తే నష్టం ఏంటి అనేటువంటి భావనలోకి కనుకొచ్చాడా? ఈ వసుదైక భావన వల్ల మనం సర్వనాశనం అవ్వకుండా కాపాడలేదు. ఇవన్నీ ఏంటంటే ఒక ఐడియాలజీలో అందరం బాగా ఉండాలని, బాగా ఉండాలని ఆలోచన తప్పనండి. గ్లోబ్ అంతా ఒకలా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనే ఇది తప్పు. హిందువులు మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి లెక్క. ఎవడన్నా కన్వర్ట్ అయ్యి ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ కన్వర్ట్ అయ్యాడా? వాడు హిందూ కింద లెక్క కాదు. ఈ దేశంలో వాడు పరాయి వాడే, వాడు సెకండ్ రేట్ సిటిజన్ కింద ట్రీట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా మంచి సిస్టము, ఇది చాలా బలంగా ఉన్నటువంటి చోట ఉత్తరప్రదేశ్ బీహార్ మీదకి ముస్లిం దండయాత్రలు జరగలేదు. క్యాస్ట్ బలహీనంగా ఉన్నటువంటి పంజాబ్ వైపు, ఇటే బస్తాం వైపు, ఇటే పిచ్చే దండయాత్రలు జరిగాయి తప్ప ఉత్తరప్రదేశ్ బీహార్ లో క్యాస్ట్ ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. ఒకడు షెడ్యూల్ క్యాస్ట్ అంటే దూరం పెట్టంటారు, వీడు బీసీ వీడి దగ్గర రానివ్వంటారు. ఈ ఇంత భయంగా ఉంది కాబట్టి అక్కడ దండయాత్రలు జరగలేదు.